మన సరస్వతిపురం సచివాలయం సందర్భంగా ఈనాటి ఈ రాష్ట్రానికి జగనన్నే మళ్ళీ ఎందుకు ముఖ్యమంత్రి కావాలి అనే కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి జేసీఎస్ కన్వీనర్ వడ్డే రమణ గారికి అలాగే మన సీనియర్ నాయకులు కౌన్సిలర్ మన రమేష్ గారికి అలాగే మన పట్టణ అధ్యక్షులు మన కృష్ణ సీమే చైర్మన్ దండు గోపి గారికి అలాగే రమణ గారికి జాకిర్ గారికి అలాగే ఉదయ్ భాస్కర్ గారికి ఇక్కడ ఉన్న మహిళా సోదరీమణులకు అధికారులకు పాత్రికేయులకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఒక కార్యక్రమంలో భాగంగా ఈ రోజు కొద్దిగా టైం అయింది కొద్దిగా ఎందుకంటే వేరే ప్రోగ్రామ్ చూసుకొని వచ్చేదగ్గర కొద్దిగా లేట్ అయింది మా తల్లి మన్నించాలి ఎందుకంటే వేదిక మీద ఉన్న ఇప్పుడు నాయకులు చాలా మంది చాలా విషయాలు చెప్పారు మీకు ఎందుకంటే మనం ధనికులకు పేదవారికి మధ్యన యుద్ధం జరగబోతోంది రాబోయే రోజుల్లో కాబట్టి మనం యోచించాల్సింది ఏంటంటే పేదల పక్షాన నిలబడే లీడర్ కావాలన్నా మనకు ధనికుల పక్షాన నిలబడే లీడర్ కావాలన్నా అనే వాయిస్ మనకి ఇప్పుడు వచ్చింది మనం అనుకో మనం ప్రశ్నించుకోవాలి మనం మనమే ఎందుకంటే మనం గత ప్రభుత్వాలు చూసాం ఈ ప్రభుత్వాలు చూసాం గత ప్రభుత్వాల్లో చాలామంది బాబు వస్తే జాబు వస్తారన్నారు ఇంకా ఏదేదో చెప్పి 600 హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా లాస్ట్లో అమ్మ లాస్ట్లో పసుపు కుంకుమ అని చెప్పి ఎన్నెన్నో ప్రవలవలు పెట్టి లాస్ట్లో ఓట్ల కోసం ఏదో మోసం చేయాలని ప్రయత్నించే జరిగింది అవన్నీ కూడా మనం మహిళా సోదరిమణులు చాలామంది తిప్పికొట్టి 23 స్థానాలకే పరిమితం చేసి ఇంటికి పంపించడం మనందరికీ తెలుసు అదేవిధంగా బాబు వస్తే జాబు వస్తుందని చెప్పి 5 సంవత్సరాలు కాలయాపన చేశాడు బాబు అయితే వచ్చాడు బాబు వచ్చినాక ఎవరికి జాబ్ ఇచ్చాడు తన బాబుకు జాబ్ ఇచ్చుకున్నాడు అతను అతనికి ప్రజల చేత వెనుకబడకపోయినా అతనికి జాబ్ ఇచ్చి కూర్చోబెట్టుకున్నాడు తప్ప వేరే పిల్లలకి ఎవరికి జాబ్ ఇవ్వలేదు